చేశాడు వెంకనే. అప్పుడు భారీ విజయం సాధించడం వల్ల సీట్లు గట్టిగా గెలవడం వల్ల ఇది ఎన్నప్పుడు వీళ్ళకి వచ్చిన 9 కదా వైసీపీకి వీళ్ళకి దాదాపు 16 దాకా గెలిచారు కదా. అంత గెలవడం వలన ఈయనకి విపరీతమైన గౌరవం ఇచ్చారు మోడీ. అంటే మన ఆలోచనలకు భిన్నంగా ఈయన చెప్పారు, సక్సెస్ చేశారు కదా. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకొచ్చారు. వెంకయ్యనాయుడు గారికి విపరీతమైన గౌరవం ఇచ్చారు, మంచి పదవులు ఇచ్చారు. ఆయన కూడా ఆంధ్రాకి సేవలు చేసుకొచ్చాడు, అవసరమైన దానికంటే చంద్రబాబుకి ఎక్కువే ఇచ్చాడు. అంతా అయ్యింది. సీన్ కట్ చేస్తామని 2018లో ఈయన జగనేసిన ట్రాప్ లో పడి తిట్టడం బిగిన్ చేశాడు. ఆ తిట్టడం కూడా వ్యక్తిగత దూషణ దాకా వెళ్ళిపోయాడు. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించింది. భారతదేశ చరిత్రలో సోనియా గాంధీ కూడా అంత దారుణంగా తిట్ల, మమతా బెనర్జీ కూడా అంత దారుణంగా తిట్ల, ములాయం సింగ్ కూడా ఇంత దారుణంగా తిట్ల. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ వ్యక్తిత్వ హననం చేస్తారు. వ్యక్తులని రాక్షసులుగా చూపెట్టగలుగుతారు, దేవుళ్ళుగా చూపెడతారు. వాళ్ళు అనుకుంటే దేవుడు, కాదంటే రాక్షసుడే. అంటే వ్యక్తిగతంగా వెళ్తారు తప్పించి పాలసీ మ్యాటర్లో బోరు, పాలసీల పరంగా చంద్రబాబు ఎప్పుడు బోడు. వ్యక్తిత్వ హననం చేశారు. అది బీజేపీలో నువ్వు విధానపరమైన ఎంతైనా పోరాడు, వ్యక్తిత్వ హననాన్ని అంగీకరించలేరు. అప్పటికి చంద్రబాబుకి ఈయన ఫోన్ చేసి కూడా చెప్పాడు, వెంకయ్యనాయుడు గారు నువ్వు తొందరపడద్దు, నువ్వు ఏమైనా మాట్లాడు, పాలసీ పరంగా చెప్పు, ఇదిగో హోదా ఇవ్వలేదు కాబట్టి నేను పోతున్నానని చెప్పు, హోదా ఇచ్చే వాళ్ళకి నేను ఓటేస్తాను రేపు పొద్దునని చెప్పు, నీ ఇష్టం, కాంగ్రెస్తో కలవద్దు, వ్యక్తిగతంగా దోషణొద్దు. ఈ రెండు ఆయన ఇచ్చిన సజెషన్స్ నేను పాటించాల. ఈయన పాటించిన ఇంపాక్ట్ ఆయన మీద పడింది అక్కడ బేసిక్ గా. దాని తర్వాతనే మారిన పరిణామం. కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సైలెంట్ గా చాప కింద నీరులాగా చేరికలు చేర్చుకోవడం, అంటే రేపు పొద్దున పొత్తి విషయంలో ఎవరు హ్యాండ్ ఇచ్చినా తన ప్రయత్నం తాను చేస్తుందా, అంటే తాను పునాది ఒక బలంగా చేసుకునే ప్రయత్నం. 2020లో పవన్ కళ్యాణ్ తెలుగు బీజేపీతో పొత్తు అనౌన్స్ చేయగానే వాళ్ళు 2024 మీద ఆశ పెట్టుకున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే క్రౌడ్ పొలర్ వచ్చాడు మన దగ్గరికి, మనం కొట్టేయచ్చు అనేసి. తర్వాత ఈలోపు కరోనా వచ్చింది, పెద్దగా యాక్టివిటీ లేదు. బట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూశాక వాళ్ళకి అర్థమైపోయింది, బీజేపీని ఎదగనీయకుండా తొక్కడం